సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు నుండే అవిశ్వాసాల వార్ కొనసాగుతుంది. మేయర్ నుండి మొదలైన అవిశ్వాసం సెగ మున్సిపల్ ఎంపీపీలకు తాకింది. తమ మాట వినకుండా తమకే ఎదురు తిరగడం జీర్ణించుకోని వారు కొందరైతే చివరి ఏడాదిలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో మరికొందరు అవిశ్వాసాలకు సిద్ధపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హీటెక్కుతున్న అవిశ్వాస రాజకీయాలపై TV5 స్పెషల్ రిపోర్ట్. గ్రామాల నుంచి నగరాల వరకు ఇప్పుడు అంతా అవిశ్వాసం సీజన్ నడుస్తోంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పార్టీలో కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని ఎంపీపీ నుండి నగరపాలక సంస్థలోని మేయర్ వరకు అందరూ అవిశ్వాసాల బారిన పడుతున్నారు. ఇది వైరస్లా వ్యాపిస్తోంది. ఇటీవల రాజకీయంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం అంటూ ప్రకటన చేయడానికి కారణం కూడా అవిశ్వాసమే. తనకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ తాను నమ్మిన వ్యక్తి అని, మేయర్గా ఎన్నుకుంటే తనకే ఎదురు తిరుగుతున్నాడని భావించిన ఎమ్మెల్యే కార్పొరేటర్ల ద్వారా అవిశ్వాసం పెట్టించేందుకు సిద్ధమయ్యారు. అయితే అధిష్టానం వారించడంతో ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి సద్దుమణిగిన అవిశ్వాసం మాత్రం పెడతానంటున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ ఎంపీపీ అవిశ్వాసం వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తనకు మద్దతు ఇవ్వాలంటూ గతంలో ఎంపీపీ 4 లక్షలు తోట నర్సు ఎంపీటీసీలకు ఇచ్చారు. అగ్రిమెంటు మీరితే 20 లక్షలు ఇచ్చేలా పత్రాలు తీసుకున్నారు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టడంతో తనకు 20 లక్షలు ఇవ్వాలంటూ ఎంపీపీ డిమాండ్ చేస్తున్నారు. అటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మిపై అవిశ్వాసం పెట్టారు అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నగర పంచాయతీ చైర్మన్పై కూడా తిరుగుబాటు చేశారు కౌన్సిలర్లు. బీజేపీకి చెందిన నామాల ఉమా అనూహ్య పరిణామాల మధ్య చైర్మన్ అయ్యారు. ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రంగంతో ఏడాది తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇతర సభ్యులు ఆరోపిస్తున్నారు. సమయం కోసం ఎదురుచూసిన సభ్యులు అవిశ్వాసం నోటీసులిచ్చి క్యాంపుకు వెళ్లిపోయారు. సర్దుబాటు ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ పైన అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు ఎంపీటీసీలు. అయితే దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారని ఎంపీపీ గౌడ్ ఆరోపిస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాను ఇప్పుడు అవిశ్వాసం వెంటాడుతోంది.